హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విలేజ్కి వచ్చి వన్ డే అయింది. వన్ డే ఫుల్ కంప్లీట్గా అమ్ముతూనే ఉన్నా. ఇంట్లో సందడి సందడిగా ఉండింది, మీరంతా చూసారు కదా. సో ఈరోజు అలా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరాను. సో అలాగే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి దారంతా కూడా మీతో షేర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఈ రోడ్డుకి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం ముందు వీడియోలో చూసాం. సో మా పిన్ని ఎప్పుడు అందంగా ముగ్గులు పెడుతూ ఉంటుంది. పాపం నడవలేకపోయినా ఎలాగోలా ఊపిరి తీసుకొని మా స్ట్రీట్లో రంగులు ముగ్గులు పెట్టేది మా పిన్ని ఒకటే. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే బ్యాంక్. సో ఈ బ్యాంక్ వయసు చాలా సంవత్సరాల ముందుది ఈ బిల్డింగ్. సో అక్కడ బ్యాంక్ పెట్టారన్నమాట. తర్వాత ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్, మా స్ట్రీట్లో ఉన్నవన్నీ కూడా. తర్వాత ఎదురుగా మనం వచ్చినట్లయితే ఇక్కడ మూడంతస్తుల మిద్ది మా ఊరు నడిబుడ్డులో ఉన్నది. అది చాలా అందంగా ఉండేది. మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో కూడా చూసున్నారు. ఇప్పుడు మొత్తం డెమాలిష్ చేసిన వీడియో కూడా చూసారు కదా. డెమాలిష్ చేసిన తర్వాత ఆ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మా నాన్నమ్మ లేని ఆ వరండా గుర్తొస్తూ ఉంటుంది. సో నాన్నమ్మ ఉంటే అటు వెళ్తుంటే కూడా, ఎప్పుడైనా అర్జెంటుగా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంటే కూడా నన్ను చూడకుండా వెళ్తున్నావే అని చెప్పి గొడవేసేది అనమాట. సో నాన్నమ్మ జ్ఞాపకం అలా ఉండిపోయింది. అటు వెళ్తుంటే నాన్నమ్మ ఉన్నట్లే అనిపిస్తుంది, ఆ వరండాలో కూర్చొని చూస్తున్నట్లే అనిపిస్తుంది. మా ఊర్లో ఈ మూడంతస్తుల మిద్ది పడగొట్టేయడం వల్ల ఇక్కడంతా ఒక లుక్కి మారిపోయిందని చెప్పచ్చు. సో ఏమైనా ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటే అక్కలే వేరుగా ఉంటుంది కదా. సో రండి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అత్త వాళ్ళ ఇల్లు రీసెంట్గా పెయింటింగ్స్ వేశారు. ఇది కూడా చాలా ఓల్డ్ బిల్డింగే, కాకపోతే మరీ అంత మరీ పురాతన బిల్డింగ్ ఏం కాదు. 75 ఇయర్స్ దీని ఏజ్. సో దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది. ఏంటంటే ఇక్కడ నార్మల్గా అప్పుడు 4 దూలాలు పట్టి ఇల్లు అనేవాళ్ళు, అలాంటి ఇల్లు ఉండింది. వీళ్ళకి పెళ్ళైన తర్వాత 11 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే మా ఊరు రామాలయంలో ఆ పంతులు ఉండేవారు. ఆ పంతులు మీరు ఇక్కడ లగ్నం చేసి ఇల్లు కడితే మీకు బిడ్డలు పుడతారన్నారంట. సో ఆ మాటలు వింటూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. ఇంటికి లగ్నం చేయడం ఏంటి, బిడ్డలు పుట్టడం ఏంటని అప్పుడు మరి ఏదో గుడ్డిగా నమ్మేవారు. కానీ ఆ టైంలో వాళ్ళు అలా ఈ ఇల్లు కట్టిన కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత మొదటిసారి బిడ్డ పుట్టారంట. అందువల్ల ఆ పంతులకి ఒక ఉంగరం కూడా చేపించారంట, ఆయన చెప్పింది జరిగిందని చెప్పి. సో ఇదన్నమాట ఈ ఇంటి హిస్టరీ. సో మొత్తానికి అత్త లోపల నిద్రపోతున్నట్లుంది. నేనైతే మెల్లగా మిద్ది పైకి వచ్చి తెలియకుండా డోర్ తీసుకొని వచ్చి పైన అంతా షూట్ చేస్తూ ఉన్నా. మొత్తానికి ఆ సౌండ్ వీని వస్తుందో ఏమో చూద్దాం. సో పైనంతా మా ఊరు దాదాపుగా చుట్టూ చూపిస్తాను. ఎక్కడ ఏ ఇంట్లో చూసినా కూడా కంజెస్టెడ్గా ఏ ఇల్లు ఉండవు. సో చూడండి ఎంత పెరటి ఉందో. అక్కడ పశువులు కట్టేసుకునేవాళ్ళు, అటువైపు గడ్డివాములు వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ ఎక్కువగా పనివాళ్ళు దొరక్క అందరూ పశువులన్నీ అమ్మేసి చాలా వరకు మా ఊర్లో పశువుల కొట్టాలు దొడ్లు అన్నీ ఖాళీ అయిపోయాయి. సో మొత్తానికి మైదానంలాగా మిగిలిపోయిందనమాట. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క పెద్దోళ్ళు మాత్రం మిగిలారు. ఇంకా వీళ్ళ సర్వీస్ అయిపోతే మొత్తం దాదాపుగా చాలా పెద్ద పెద్ద ఇళ్ళన్నీ బీడు పడిపోతాయేమో అనిపిస్తుంది. సో చెప్పాను కదా అత్తకు తెలియకుండా పైకి వచ్చానని. చూడండి అక్కడ ఎవరో తలుపు తీశారని, తలుపు వేయడానికి వచ్చింది, నేను పైన ఉన్నానని తెలియదు. తర్వాత పలకరించా, మళ్ళీ తలుపు వేసుకున్నాను పైన లాక్ చేసి వెళ్ళిపోద్దేమో అని చెప్పి. తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు హిస్టరీ అంతా చెప్తుంది. సో నేను పారాఫిట్ వాల్ చాలా హైట్ తక్కువగా ఉందంటే తర్వాత మళ్ళీ పైన లీకేజ్ వస్తే దాన్ని మళ్ళీ హైట్ లేపామని చెప్పింది. సో పైనుంచి వ్యూ ఎలా ఉందో చూడొచ్చు. సో మూడంతస్తుల మిద్ది ఉన్న ప్లేస్ మాత్రం చాలా బోసిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ చూడండి ట్రాక్టర్ నిలిపింది కదా ఆ స్థలం. తర్వాత ఇక్కడంతా కూడా గడ్డివాములు వేసుకునే స్థలం గురించి అంతా చెప్తూ ఉంది. సో ఇక్కడ అప్పుడు అలా ఉండేది, ఇలా ఉండేది అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. సో ఏమైనా పాతకాలపు రోజుల్లో ఏం చేసేవాళ్ళో ఇన్ని మాటలు వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఇంక విజిట్ చేయకుండా మా మాటలు అలానే ఖాళీ స్థలం ఉంటే చాలు, ఈయన చేతి ఆ చెట్టేద్దాం ఈ చెట్టేద్దాం. ఇప్పుడు అమ్మోళ్ళ ఇంట్లో స్థలం లేకపోయినా కూడా ఈ చెట్టేస్తే బాగుంటుంది, అమ్మోళ్ళ ఇంట్లో ఆ చెట్టేస్తే బాగుంటుంది. నువ్వైతే తెగవలేదు అత్త, 7 గంటలు అనుకో కింద. ఎందుకు ఏడెందుకు ఇట్టు పెట్టారు, ఏమైనా పెట్టుకోవడానికి? అప్పుడు అది సందు వచ్చింది. ఏమైనా అంతేకాదు ఇక్కడ భయం వస్తుందా? సందు వచ్చింది.
ఉద్దేశం బాగుంది చూసేదానికి. నువ్వు పైకి వస్తావు అంటే నేను మాత్రించుకోంటానే. కాదు స్థలం లేనట్టు ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని మెట్లు కట్టిన వాళ్ళకి మాళ్ళు వేయచ్చు. అదే మాళ్ళు వేయచ్చు మెట్లు కట్టిన వాళ్ళకి. స్టోర్ రూమా ఇక్కడ వచ్చినవా నేను ఆడ పోలా ఏడకే వచ్చిన అత్త దగ్గరికే వచ్చిన అత్త ఇల్లు చూద్దాం గమన్ పోయి అమ్మకి చేసి పెట్టుకో. ఇప్పుడు ఏడబోతున్నావా బ్యాంక్ ఆడబో సరే పోలే పోలే బుజెక్ కూడా ఉందలే పోలే బుజెక్ కూడా ఉందలే అంట పోయి అమ్మ ఏడకి వస్తావు మళ్ళీ కోసుకొని మీకు మీ కళ్ళు కోసుకొని చాలు వద్దులే నాకు పూలు మళ్ళీ పోసేది కూడా ఎంబమే పాపమా కోసేది కూడా ఎంబే కదా పైన దీపాలకు పైన తుమ్ముండలు ముండలు కొండయా నాకు ఆడ ఒక అమ్మాయి ఉంటే మీ ఊర్లో నాకు ఎత్తల సామాన్లు పాత ఏమైనా దొరికితే నాకు తీసి అంటది ఏ ఊరు ఇస్తారమ్మా నన్ను నేను గుడ్లగా పెట్టేసినారు ఇంకా ఇబ్బంది లేకుండా రాగి సామాన్లు ఇతర సామాన్లు అయ్యా ఫస్ట్ ఇది వేస్తారత తర్వాత వాళ్ళకి అంటే మర వచ్చినట్టు పైన నిండు కలర్తో ఇట్ట వేస్తారు ఇది నిండు కలర్తో అంతే అది దానిలో వచ్చిందేం కాదు అయినా బంగారంటి తలుపుని బీకేసి పిచ్చలు పొగడు పెట్టినారబ్బా ఓ పైన బెరికేసారా గుబ్బల తలుపు కదా అత్త గుబ్బల తలుపు కదా సో పురాతన ఉయ్యాల ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ ఉయ్యాల 70 ఈ పెద్ద మంచం ఎత్తేసారా ఇదంతా పోయింది కదత్త ఇదే స్తంభాలు రాతి స్తంభాలే కదత్త ఏడేపిస్తాం మా చిన్న ఇల్లు అయిపోయిన స్తంభాలు ఆడేపిస్తాం ఆడేపించి ఉండొచ్చు అవును ఆడప్పుడు చెప్పలేదు ఆమె చెప్పుంటే చెప్పుంటే వేయించి ఉంటాం కదా అంతే కదా ఈ అరమాన్లో అప్పుడేనా మళ్ళీ చేయించారా అప్పుడు దేవుడి ఇళ్ళు పెద్ద పెట్టేవాళ్ళు నేను జీవితకాలం కదా సరిపోతుంది అత్త ఇంకా పెయింట్లు గీంట్లు ఏమేవాళ్ళ బెడ్రూమ్ బెడ్రూమ్ ఇచ్చేసినారా మార్చేసి చిన్నగా తీసేసి ఊళ్ళు ఈ పక్క రంగు పడుతుంది కూడా అమ్మా ఇది చేయలేము ఇది చేయలేము అన్నాడు కుట్టేసినాడు గోడకి గోడేమన్నాడు సీను గోడ కొట్టలేదు పిట్టే గోడ కట్టిన బీరువాల ఓ అది మళ్ళీ చేయించారా తెచ్చాడు సీన్ ఓహో అది బిట్టుగా ఇది ఇది ఏందత్త ఇది బీరు ఇదే హ్యాండిల్ రిపోయిందా నేను మూతాడా ఓ కింద నుంచి తీయాలా ఓహో అత్తగారి కబోర్డుని చూడండి చీరలు జాకెట్లు కరెక్ట్గా వేయాలంటే ఇవి ఏం మరీ పాతిల్ లాగా అయితే ఏం లేదులే అట్ట కాదు మరీ పాతకాలంలో ఇల్లు లాగా ఏం లేదు అంటుండ
పాతకాలం వెళ్ళైతే ఇష్టం నాకు. ఇది పెయింట్ వాళ్ళు వేసారా కడపడి ముగ్గులా? నేను బెంగళూరు లేపిద్దాం అనుకుంటా ఉండా ఇట్ట, నేనే వేస్తా ఇట్ట, ఏందో అట్టే పోతుంది. అవి ముగ్గులు వేయించుకున్నామంటే ముగ్గులు పడదు ఒక్కసారి వేయించేస్తా. ఇది ఎందుకు అంత గరుగ్గొచ్చు కదా, ఇవంతా ముగ్గులు వేయించేసినావు అనుకో, ఊరికే కడిగేసుకోవచ్చు కదా. వెళ్ళినప్పుడు వేసిన అంతే కదా, అయితే ఇన్నేళ్ళు అయిపోయింది కదా. అందులో నీకు గచ్చు గరుగ్గా ఉంది, గచ్చు గరుగ్గా ఉంటే ముగ్గులు బాగా నిలుస్తుంది అత్త. ఇప్పుడు వచ్చే దేవుడు రూలని ఇరుకు సంత, ఇప్పుడు వచ్చే దేవుళ్ళు రూలని ఇరుకు సంత అంటుండ, ఇరుకు సంత అయినా కూడా ఈరోజు శుక్రవారం ఓ కర్ర కర్ర ఏ ఇంట్లో ఎక్కడ అంతకుముందు వంట ఎక్కడ చేసుకునే వాళ్ళత్త? ఏది ఓ ఫస్ట్ నుంచి రేకులు వేస్తున్నారు ఆహా ఇల్లుకి ఓ ఈ రేకులు మొన్న వేసారా? మొన్న కాదు, ఇది ఇది ముందే ఉండిందా? అదే కదా దీనికి కూడా, దీనికి కూడా పోసుకో కుంకుమ పోయకుండా బూట్లు పడేసినావా? వంటేస్తున్నావు పోయా. ఈ ఎందుకు ఇది స్టాండ్ ఏడా గలీజ్గా ఇంకేడ నాకు పక్కన పెట్టుకో. ఈ స్టాండ్ ఎందుకు? అవునా తాత గోడ పెట్టుకో ఎందుకు? ఏదే ఇప్పుడు వంటరు అన్నమాట. ఎందు పొనగంట కదా నువ్వు మేలే ఊరికే వచ్చేస్తా. ఇదే అలుకునే అసలు నీకు నీకు సరిపోద్ది, అదే నీకు సరిపోద్ది. తులసికోట మాత్రం అందంగా ఉంటుంది అత్త, మీదే తులసికోట మాత్రం అందంగా ఉంటుంది. అంతే కదా వాల్కేర్ వైట్ సిమెంట్ ఏదో పెడతారత్త, మలిపి మీకు పోస్తున్నట్టున్నా నాలుగైదా. అదే మంచం అయితే పెట్టుకోండి, నువ్వు మంచంలో పడిపోతే అడేమనే. ఇది కూడా స్టోర్ రూమ్ ఎత్త, దూరంగా స్టోర్ రూములు ఉంటే తప్పితే ఇల్లు లేకపోతే గలీజ్ అయిపోతుంది. మొత్తానికి నాకు ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం, ఎందుకంటే ఆ తులసి కోట అక్కడ ఆవరణం అంతా చాలా బాగుంటుంది చూసేందుకు. ఇంకా ఈవినింగ్ అయితే చూడండి మంచం వేసుకుని హ్యాపీగా ఇక్కడ పడుకొని ఎంజాయ్ చేయొచ్చు. నైట్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడే ఫ్యాన్లు పెట్టుకొని పడుకొని చల్లగాలిని ఆస్వాదిస్తూ ఇలా ఏసీలంతా ఎందుకు పనికి వస్తాయి అని ఎలా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా తులసికోట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా ఉంటుంది, ఎంత బాగుందో. నాకైతే ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ ప్లేస్ను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను కొద్దిసేపు అయినా కూర్చొని. సిటీస్లో అయితే మనం కంజెస్టెడ్గా ఉండాలి, అసలు బయట గాలి అనేదే మనకు ఉండదు. సో ఇలా వచ్చినప్పుడు ఏంటో ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది, ఫ్రీగా ఉన్నట్లు అనిపిస్తుంది. సో మొత్తానికి అందువల్లనే మన అమ్మలు మన అత్తమ్మలు పల్లెటూరులో ఉంటే కనుక మన దగ్గర ఉండాలంటే ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళు ఇంత మంచి వాతావరణంలో ఉండి మనం లోపల తలుపులు వేసుకుని ఉండాలంటే వాళ్ళ వల్ల కాదన్నమాట. సో ఇందాక నేను వంట రూమ్ చూపించేటప్పుడు ఏదో అలా చూపించేశాను, ఇప్పుడు చూద్దాం. ఇటువంటి దాయాలు ముక్కు కూడా వేస్తున్నారు. తర్వాత వంట రూమ్లో కూడా ఎంత నీట్గా పెట్టుకుందో చూడండి, అన్ని సైజులు వారీగా పెట్టుకొని ఏది కూడా అందుబాటులో అక్కడ ఇక్కడ ఎత్తుక్కోకుండా అన్ని గ్లాసులు ప్లేట్లు ఇక్కడ వెజిటబుల్స్ కానీ అన్నీ ఇక్కడ నీట్గా అమర్చుకుని ఉందన్నమాట. చిన్న వంట రూమ్ అయినా కూడా చాలా పెద్దదిగా నీట్గా అనిపిస్తుంది కదా. అదేవిధంగా ఒక చిన్న అల్మారా ఉంది, ఇది మైల్పెట్టి అనేవాళ్ళు
అప్పుడు ఆ రోజుల్లో ఇప్పిన బట్టలు వేసుకునే వాళ్ళు అన్నమాట. అలాగే ఇక్కడ స్టాండ్ అన్నమాట, అన్నీ పాతకాలంలో ఇలా గింటలు పెట్టుకోవడానికి ఇలాంటిది వాడేవాళ్ళు. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం చూడడం, చాలా బాగుంది కదా. ఏమైనా పాత వస్తువులు పాత వస్తువులే కదా. ఇక్కడ మా అత్త నా కోసం మల్లెపూలు కోస్తుంది, నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. అందువల్ల మా చుట్టుపక్కల వాళ్ళు ఏ ఇంట్లో పూలు ఉన్నా నేను వెళ్తే మాత్రం నాకే తెచ్చిస్తుంటారు. చూసారు కదా లాఫింగ్ స్టార్ని కూడా అలా. ఆ తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే టేబుల్ రోస్ అంటాం కదా, అవన్నీ అమ్మవాళ్ళ ఇంట్లో పోయాయి. సో ఇక్కడ కొన్ని తీసుకున్నాను అనమాట వీళ్ళతో మాట్లాడుతూ. ఓకే ఓకే ఫ్రెండ్స్, సరదాగా తీసిన ఈ వీడియో ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.